హాయ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మన ఇంట్లో నైట్ అన్నం కొంచెం ఎక్కువగా మిగిలిపోతుంది. అది ఏం చేయాలో మనకు తెల్లవారి చలనం అయిపోతుంది, మిగిలిపోతుంది. దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇంట్లో ఏం లేనప్పుడు దీన్ని టిఫిన్ లాగా కూడా వాడుకోవచ్చు. దీనికి కావాల్సింది కారం, కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఈ అన్నానికి బాగా కలపాలి. ఇలా మీద మీద వేళ్ళతోటే కలపాలండి, బాగా గట్టిగా వస్తుంది, మెత్తగా అయిపోతుంది అన్నం. ఇలా అన్నానికి మొత్తం కారం పట్టేలాగా పట్టించాలి. దీన్ని కారం అన్నం అంటారండి. టేస్టీగా ఉంటుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు, నోరు టేస్ట్ లేనప్పుడు కూడా మనం ఇది చేసుకుంటే నోరుకు రుచి వస్తుంది. ఇప్పుడు మనం కారం అన్నము అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి, దానికి తాలింపు వేస్తున్నాను. తాలింపులో జీలకర్ర వేయాలండి, మంచి రుచి వస్తుంది. జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, అన్నీ వేసి కలుపుకోవాలి. శనగపప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి వస్తుంది మనకు. తర్వాత పచ్చిమిర్చి, మన పచ్చిమిర్చి వేగినాక చూడండి, పప్పులు కూడా పచ్చిమిర్చితోన్నట్టుగా వేగిపోయినాయి. ఇప్పుడు మనకు ఆనియన్ వేసేయాలి. ఆనియన్ని బాగా వేగనీయద్దండి, డీప్ ఫ్రై కానీయద్దు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంచాలి. మామూలుగా వేగదే వేగాలి. ఇట్లా మామూలు స్టేజ్లోనే కరివేపాకు, పసుపు ఇలా కలిపి ఇందులో మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసేయాలి. వేడెక్కేదాకా కలపాలి. ఈ తాలింపు అంతా అన్నానికి పట్టి అన్నం వేడయ్యేదాకా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచాలి. ఇలా మొత్తం కలిసిపోయినాక ఒక 2 మినిట్స్ అన్నం వేడయ్యేదాకా స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంచాలి. 2 మినిట్స్లో మన కారం అన్నం రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా చేసుకొని చూడండి, ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.